ओके वेलकम टू मै चैनल तन्वीज टीवी फ्रेंड्स इरोज मन टॉपिक एंटे प्रेम लव इश्क खादल प्यार इला चेप्पुकुंटू पोते भाषकु ओक पदम प्रति देश अला चाला मंदी पाटलु कूडा पाडारु फ्रेंड्स इदि प्रेम गुरिंचि रकरकाल पाटलु पाडारु కవులు అయితే ప్రేమ గురించి విపరీతంగా కవిత్వాలు రాశారు విపరీతంగా అట్లా ఇంకా పాటలు అయితే విపరీతమైన రకరకాల లవ్ సాంగ్స్ వచ్చినాయి ప్రేమ గురించి అసలు ఎంత ప్రేమ అంటే ఏమిటో ఎవరికి ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రేమ గురించి ఎంతోమంది పుస్తకాలు కానీ సినిమాలు కానీ పాటలు కానీ రాస్తూనే ఉన్నారు కానీ ప్రేమ అంటే ఏమిటో ఒక్కరికి కూడా క్లారిటీ రాలేదు ఫ్రెండ్స్ అసలు ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అనే పదానికి లవరు లవ్వు అంటే ప్రియుడు ప్రియురాలు వీళ్ళిద్దరి పుట్టే మధ్య ప్రేమే ఎక్కువ బేజ్ చేసుకుంటారు అంటే బిడ్డ తల్లి వీళ్ళిద్దరి మధ్య పుట్టే ప్రేమను మాత్రం ఎవరు తీసుకోరు తల్లి తండ్రి వీళ్ళిద్దరు ఎవరు కూడా ఎక్కువ ప్రేమ అంటే ఆలోచించేది ఒకటే ఐ లవ్ యూ అని ఎవరికైనా చెప్పామనుకోండి ఎందుకని సడన్గా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఎందుకని మనం ప్రేమిస్తున్నాం అంటున్నాం కదా కానీ నెగిటివ్ రెస్పాన్స్ ఎందుకంటే ప్రేమ అన్నది ప్రియుడికి ప్రియురాలకు సంబంధించిన విషయం ఈ రెండింటి మధ్య మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రెండింటి మధ్య అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరో తెలియదు అమ్మాయి ఎవరో తెలియదు అబ్బాయి ఎవరో తెలియదు ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది వీళ్ళిద్దరు ప్రేమ పుడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఎన్నో రకాల సంభాషణ జరుగుతాయి వాళ్ళ మధ్య లాస్ట్కి అది చివరిగా పెళ్ళికి దారి తీస్తుంది పెళ్లి చేసుకుంటారు ఇది ఒకవేళ వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తే కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వస్తే వాళ్ళిద్దరు పెళ్ళికి అడ్డంకి కనిపిస్తుంది ఒక విలన్ ఉంటాడు వాళ్ళ ప్రేమలో ఎవరు వాళ్ళ అన్నయ్యో అమ్మాయి వాళ్ళ అన్నయ్యో ఎవరు ఉంటారు వాళ్ళు ఇట్లా సినిమాల్లో మనం చూస్తాము ప్రేమ గురించి కవులు రాసింది విన్నాము పాటలు విన్నాము కానీ ప్రేమ అంటే ఏమిటంటే నేను ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రేమ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు చిన్న అబ్బాయి 5వ తరగతి అబ్బాయిలు కూడా లవ్ లెటర్లు రాస్తున్నారంట ఇప్పుడే న్యూస్ వచ్చింది ఒకటి ఇందాకనే ఒక విషయం చెప్తున్నారు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే కొత్తగా పెళ్ళిందంట టీచర్ క్లాస్కి వెళ్ళిందంట ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి ఆ టీచర్కి లవ్ లెటర్ రాశాడంట చూడండి ఎంత దారుణమో టీచర్కి లవ్ లెటర్ రాశాడు 10th క్లాస్ అబ్బాయి ఎందుకంటే ఆయన టీనేజ్లో ఉన్నాడు 10th క్లాస్ అంటే 13, 14, 15 వయసు ఉంటుంది టీనేజ్లో ఉన్నాడు చివరికి ఆ టీచర్ మీదే కోరిక కలిగింది టీచర్ మీదే వ్యామోహం వచ్చేసింది చూడండి ఇది ప్రేమ అందుకే చూడు చదువుని వదిలేసి వ్యసనాలకు బానిసైపోయి ప్రేమ దోమ అని జీవితాలు స్పాయిల్ చేసుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు వినండి ఫ్రెండ్స్ వినండి దయచేసి వినండి ప్రేమ దోమ అని జీవితాలు స్పాయిల్ చేసుకోకండి మీకు నిజంగా ప్రేమ అనేది 25 సంవత్సరాల తర్వాతనే పుడుతుంది మినిమం అంటే 21 ఇయర్స్ తర్వాతనే మీకు ప్రేమించే అర్హత ఉంది ప్రేమ అనే పదానికి మీకు ఆలోచనకి అర్థం ఉంది కాబట్టి దయచేసి మీరు ప్రేమ అంటున్నారయ్యా ఏం ప్రేమయ్యా ఆడపిల్లలు వినండి ఏం ప్రేమ మీరు అంటున్నారు నాకు వాడే చేయండి వాడితో నా జీవితం అంటున్నారు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ నెగ్గమ్మా అని తెలివితేటలు అంటే తెలుస్తుంది నీకు కేంద్ర గవర్నమెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ కొట్టు నువ్వు ప్రేమించు ఆ తర్వాత చూద్దాం ఆ తర్వాత నీకు పెళ్లి చేసి ఇచ్చి నేను నువ్వు కోరుకున్న అబ్బాయికి ఇచ్చి చేస్తా లేదు అబ్బాయిలు వినండి నువ్వు ప్రేమించు ఐఏఎస్ ఐపీఎస్ కొట్టు నీకు దమ్ముంటే ఐఏఎస్ ఐపీఎస్ నెగ్గవయ్యా తెలివి ఉంటే నీకు బుర్ర లేదు తెలివి లేదు డిగ్రీ అయిపోయినది ఏ ప్లస్ ప్లస్ సూత్రం తెలీదు డిగ్రీ అయిపోయినది వాటర్ ఫార్ములా తెలీదు మీకు బేసిక్స్ నాలెడ్జే లేదు చదువులో మీకు లవ్ అంట అసలు ప్రేమ గురించి మీకేం తెలుసు కాబట్టి వినండి దయచేసి చాలామంది ప్రేమికులు రాష్ట్రంలో మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నా బాధ ఆవేదన వేసి ఛానల్ ఈ వీడియో చేస్తున్నా దయచేసి వినండి ఏంటి నా ఆవేదన అంటే ఎందుకు ప్రేమ అంటే నా ఆడబిడ్డ వెంటబడుతున్నావు ఎందుకు ప్రేమ అంటూ మగబిడ్డ వెంటబడుతున్నావు మా ఆడపిల్లలు అందరికీ చెప్తున్నా వినండి మగబిడ్డ వెంట పడగాకండి మీకు ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది ఐపీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సివిల్ సర్వీసులు యూపీఎస్సీ ఎగ్జామ్స్ నెగ్గండి ఐఏఎస్ ఐపీఎస్ కాండి అప్పుడు ప్రేమించండి ముస్సేరిలో చాలామంది అందమైన అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలందరూ చెప్తున్నా అందమైన అబ్బాయిలు ఉంటారు అక్కడ ముస్సేరిలో 9 టాల్ ఇస్తారు కోచింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి నెగ్గిన తర్వాత అబ్బాయిలు వినండి అక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు మీరు ఐఏఎస్ ఐపీఎస్లు నెగ్గండి ఉత్తర భారతదేశ
త్రూఅవుట్ భారతదేశం నలుమూలల నుంచి వచ్చింటారు అమ్మాయిలు, చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు. అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, మీరు మీ మనసులు అర్థమవుతాయి, ఒకరినొకరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీ జీవితాలకి అక్కడ మీకు లవ్ అనేది, థాట్ అనేది పుట్టాలి, మీ మెదడులో ఆలోచన పుట్టాలి. కానీ ఇక్కడ కాదు, ఎంత మాత్రం ఇది సేఫ్టీ కాదు, మీకు చిన్న వయసులో పుట్టేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇది నేను చెప్పదలుచుకున్నది, ప్రేమ అన్నది మీకు ఇప్పుడు పుట్టడం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత పుడితే అప్పుడు మేము నిజంగా మేము యాక్సెప్ట్ చేసి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మేము పెళ్ళిళ్ళు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నన్ను తిట్టుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ జీవితాల గురించి, భారతదేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, సమాజ అభివృద్ధి గురించి, సమాజంలో మనం ఎలా ముందుకెళ్లాలో గురించి ఒక విషయం ఎందుకు చెప్తున్నా అంటే, బాధే సావేదనేసి అమెరికా డాలర్తో పోలిస్తే భారతదేశం చాలా తక్కువ ఉంది, కువైట్ దినార్తో పోలిస్తే భారతదేశం చాలా తక్కువలో ఉంది. మనం ఎకానమికల్గా చాలా డెవలప్మెంట్ కావాలి ఫ్రెండ్స్. భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే చాలా రకరకాల విషయాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి యువత కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని యువత ప్రేమ దోమనే ముసుగులబడి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇందుకోసం నేను ప్రేమ గురించి వీడియో చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా తిట్టుకోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దయచేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ జీవితాల గురించే వీడియో చేశాను కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఓకే.